జబర్దస్త్ కామెడీ షో ద్వారా అందరికీ పరిచయమైన సుడిగాలి సుధీర్ తన స్కిట్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు పెద్ద పెద్ద షోలకు యాంకరింగ్ చేస్తూ మంచి పొజిషన్ కొచ్చాడు. అయితే సుధీర్ ఈ స్థాయికి రావడం వెనుక ఎంత కష్టపడ్డాడు, అతడి జర్నీ ఎక్కడ మొదలైంది అనే విషయాలు చాలా మందికి తెలియదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుధీర్ ఈ విషయాలు వెల్లడించాడు. 16 ఏళ్ల వయసులో సినిమాల్లో ట్రై చేద్దామని హైదరాబాద్ వచ్చాను, కానీ కుదరలేదు. వాళ్ళు డబ్బులు అడిగితే ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేవు, సపోర్టు కూడా లేదు. ఏం చేయాలో తెలియక ఇంటికొచ్చానని తెలిపారు. ఇంటి నుంచి వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీలో 2 సంవత్సరాలు జాబ్ చేశాను. నేనక్కడ మెజీషియన్ గా పనిచేసేవాడిని. 5వ తరగతి నుంచే నేను మామయ్య దగ్గర మ్యూజిక్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. అది ఎంతో హెల్ప్ అయింది. 8,000 జీతంతో ఫిల్మ్ సిటీలో నా జీవితం మొదలైంది. 5,000 ఉంచుకుని మిగతా డబ్బింటికి పంపేవాడిని. అక్కడే ఫుడ్, బెడ్, ఖర్చు కూడా ఏమీ ఉండేది కాదు. ఎప్పుడైనా డాడీ వాళ్లతో మాట్లాడడానికి ఇంటర్నెట్ కు మాత్రమే డబ్బులు ఖర్చయ్యేవి. 2 ఏళ్లు బానే ఉంది, కానీ ఎప్పుడూ పేరెంట్స్ ను వదిలుండలేదు. అక్కడ ప్రతిరోజు జాబ్ చేయాలి, ఒక్కరోజు కూడా వీక్ ఆఫ్ ఉండదు. రామోజీ ఫిల్మ్ సిటీ 365 రోజులు ఓపెన్ ఉంటుంది. జనాలు వస్తుంటారు, పోతూ ఉంటారు. ఆదివారం కూడా సెలవుండదు. 2 ఏళ్లు పేరెంట్స్ ను వదిలేసి కష్టపడ్డాను. నాకు ఫిల్మ్ సిటీనే లోకమైపోయింది. 2 ఏళ్ల తర్వాత నా శాలరీ 30,000 అయింది. నాకు అదే లైఫ్ అయిపోయింది. దానికి మించి చూడలేకపోతున్నాను అనే ఫీలింగ్ ఎక్కువైంది. కొన్ని సందర్భాల్లో వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి డబ్బులు లేకుంటే సింకులో వచ్చే నీటిని తాగేవాడినని, పచ్చళ్లతో అన్నం తినేవాడినని ఆవేదన చెందాడు సుధీర్. అలాంటి కష్టాలు పడిన తర్వాత షోలు చేయడం, యాంకరింగ్ మొదలుపెట్టడం, ఆ తర్వాత లైఫ్ మారిపోయిందని తెలిపాడు. గత 2 ఏళ్లుగా జీవితం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు సుధీర్. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.